हाय हेलो वेलकम टू माय चैनल सीएसके हैप्पी होम ई रोजैते मीकु ओक मंची रेसिपी नी चूपिंचुतुन्नानु अदि एंटंटे चिकेन लालीपॉप्स ई चिकेन लालीपॉप्स नी मन इंट्लोने एंतो टेस्टीगा अलागे चाला चाला सिंपल गा मन इंट्लो दोरिके इंग्रीडियंट्स तोने ए विधंगा तयार चेसुकोवाली अनेदि ई वीडियोलो अयिते चूपिस्तुन्नानु मिस काकुंडा एंड वरकु अयिते ई वीडियोनी चूसेयंडि। यह रेसीपी कोसमें नैन हाफ केजी चिकेन अंत इवी मिनिमम 8 जॉइंट्स वस्तायन चिकेन लॉलीपॉप्स कोसमें चिकेन शॉप वाले चक्कर यह विधा पीसेस अने वाटी मनम सेटन अंत पैन स्किन अने कटू कवाली अब चिकेन लॉलीपॉप शेप अने वस्तन वीडियो चूप्त विधा ఈ విధంగా లాలీపాప్ ని సెట్ చేసుకున్న తర్వాత ఒక ఫోర్క్ తో గాని లేదంటే నైఫ్ తో గాని దీనికి హోల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట। ఇలా పెట్టడం వల్న ఈ స్పైసెస్ అనేవి పీసెస్ కి బాగా పడతాయి। మొత్తం ఈ చికెన్ పీసెస్ అన్నింటిని కూడా ఈ విధంగా లాలీపాప్స్ లాగా తయారు చేసుకోవాలి। ఈ విధంగా చేసుకున్న తర్వాత మరొకసారి వాటర్ తో బాగా క్లీన్ చేసుకొని అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని 10 మినిట్స్ పాటు నానబెట్టుకోవాలి। 10 మినిట్స్ అయిపోయిన తర్వాత వీటన్నింటిని కూడా ఒక బౌల్ లోకి తీసేసుకోవాలి। బౌల్ లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి ఒక 2 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి। తర్వాత ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్, ఒక టేబుల్ స్పూన్ వెనిగర్, అలాగే ఇది మంచి కలర్ రావటం కోసం ఒక 2 టేబుల్ స్పూన్స్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ salt, ఇక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోవాలన్నమాట। ఇక్కడ కారానికి బదులుగా మన దగ్గర సెజ్వాని సాస్ ఉన్నా సరే యాడ్ చేసుకోవచ్చు। పీసెస్ కి ఈ విధంగా బాగా పట్టించాలన్నమాట। ఈ విధంగా పట్టించిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన మూత పెట్టి ఉంచేయాలి। हाफ एन अवर् तरवा इवी को सोकता विधा सोकन तरह दीन की 3 टेबल स्पून कॉर्न फ्लोर ऐडेस अलागे 2 टेबल स्पून मैदा ऐडेवाली रे ऐडक तरह बन याडेस पिंड मिश्रमलते वीट की बाग पटाली కనుక వీటిని ఈ విధంగా తిప్పుతూ కలుపుకోవాలి। తర్వాత దీనిలోకి ఒక ఎగ్ ని యాడ్ చేసుకోవాలి। ఎగ్ ని యాడ్ చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా ఒక థిక్ గా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలన్నమాట। అంటే ఈ మసాలా పేస్ట్ అనేది ఈ పీసెస్ కి బాగా పట్టుకోవాలి, అప్పుడే ఫ్రై అయినప్పుడు ఊడిపోకుండా ఉంటుంది। ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క పీస్ గా దీనిలో వేసుకోవాలన్నమాట। ఇలా పీసెస్ ని తిప్పుతూ వేయడం వల్ల ఏంటంటే మసాలా అనేది జారిపోకుండా ఆ పీసెస్ కి పట్టుకొని ఉంటుందన్నమాట। కనుక ఈ విధంగా తిప్పుతూ ఆయిల్ లో డ్రాప్ చేయాలి। గ్యాస్ ఫ్లేమ్ అనేది చాలా తక్కువలో ఉండాలన్నమాట। ఫ్లేమ్ ఎక్కువ పెట్టినట్లయితే ఇవి తొందరగా కలర్ చేంజ్ అయిపోతాయి, లోపల బాగా ఫ్రై అవ్వవు। కనుక చిన్న ఫ్లేమ్ లో ఉంచి దీన్ని ఫ్రై చేసుకుంటే మంచిది। ఈ విధంగా రెండు వైపులా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి। కలర్ అయితే ఈ విధంగా వస్తుంది। ఈ విధంగా వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలన్నమాట। ఒక్కొక్కరికి ఇలా డ్రైగా ఉంటేనే లాలీపాప్స్ అనేవి చాలా ఇష్టపడతారు। ఈ విధంగా కూడా సర్వ్ చేసుకొని తినేయొచ్చు। కాకపోతే కొంతమందికి లేదంటే పిల్లల లాంటి వాళ్ళకి ఈ సాస్ లో కొంచెం ఫ్రై చేస్తే బాగా ఇష్టపడతారన్నమాట। ఇప్పుడు ఈ సెకండ్ బ్యాచ్ ని కూడా బాగా ఫ్రై చేసి తీసేసుకోవాలి। ఇప్పుడైతే ఈ సాస్ పెట్టడం కోసం ఒక pan తీసుకున్నాను। అందులోకి ఆయిల్ ని ఒక 3 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను। ఇంకా బాగా టేస్ట్ ఇష్టపడే వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ ని కూడా యాడ్ చేసుకోవచ్చన్నమాట। ఇప్పుడు దీనిలోకి చాప్డ్ జింజర్ గార్లిక్ ని యాడ్ చేశాను। తర్వాత దీనిలోకి బాగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ని కూడా యాడ్ చేసుకోవాలి। వీటన్నింటిని కూడా బాగా కలుపుకోవాలి అన్నమాట।
ఇంకా మంచి టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో ఉండాలా చెలోకి కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ని అలాగే బెల్ పెప్పర్ని కూడా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ టమాటో కెచప్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ సోయా సాస్ని ఇంకా వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ముందు మ్యారినేట్ చేసినప్పుడు చికెన్కి యాడ్ చేసుకున్నాం గట్క వీటన్నింటినీ. ఇప్పుడు సాస్కి సరిపడా మాత్రమే వీటిని వేస్తున్నాం. ఇప్పుడు ఈ సాస్ థిక్నెస్ కోసం 1/2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్లో వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ మిక్స్ చేసిన కార్న్ ఫ్లోర్ వాటర్ని దీనిలో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. 1 మినిట్కి ఈ విధంగా తయారవుతుంది. తర్వాత దీనిలోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ పీసెస్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు వీటిని అటు ఇటు కదుపుతూ ఇలా టోస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ సాస్ అనేది ఈ పీసెస్కి బాగా పట్టాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. 1-2 నిమిషాల తర్వాత మనకి చికెన్ లాలీపాప్స్ అయితే రెడీ అయిపోతాయి. వీటన్నింటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని బాగా డెకరేట్ చేసుకుంటే చికెన్ లాలీపాప్స్ అనేవి చాలా ఈజీగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అన్నమాట. చూసారు కదండి, ఎంతో సింపుల్గా అలాగే ఈజీగా మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే మనం ఈ విధంగా చికెన్ లాలీపాప్స్ అనేవి చాలా బాగా రెడీ చేసుకోవచ్చు అన్నమాట. అలాగే ఈ టైంలో మనం బయట కొనుక్కొని తినడం అంత సేఫ్ కాదు, కనుక ఈ విధంగా ఇంట్లోనే ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.